తాను ఎంపీగా ఓడినా టీఆర్ఎస్కు చెమటలు పట్టించానన్నారు మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ. తెలంగాణలో బీజేపీ బలం రోజు రోజుకు పెరుగుతోందన్నారు. టీఆర్ఎస్కు బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయం అన్నారు. ఈ ఎలక్షన్ మొత్తం దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని కోరుకున్నారు. మళ్ళీ ప్రధానమంత్రి కావాలి నరేంద్ర మోడీ అని కోరుకున్నారు. ఆ యొక్క దీంతోనే రాష్ట్ర దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు మన రాష్ట్రంలో మొట్టమొదటి దశలో ఎన్నికలు కావడం ఇక్కడ కొంత బీజేపీ పార్టీకి ఇంకొక 3-4 సీట్లు పెరిగి ఉండేవి. ఫస్ట్ ఫేజ్లో ఎన్నికలు కావడం వలన కొంచెం ఇంకా పెద్ద ఎత్తున దృష్టి సారించలేకపోయింది బీజేపీ పార్టీ అని అనుకుంటున్నాను. అంటే మొత్తంగా ఈ ఎన్నిక టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 2.5 లక్షల వరకు మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంచనాలు వేశారు. మరోపక్క డీకే అరుణ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచేవారని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ నుంచి గెలవకపోవడానికి కారణం ఏమన్నా ప్రధాన కారణం ఏమైనా ఉందంటారా? బీజేపీ నుంచి ఇక్కడ గెలవకపోవడానికి ప్రధాన కారణం నైతికంగా విజయం మాదే. నైతిక విజయం బీజేపీ పార్టీదే ఇక్కడ. ఎందుకంటే 6% ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఓటర్ని 34% ఈరోజు తీసుకెళ్ళగలిగినామంటే ఇక్కడ కూడా చదువుకున్నటువంటి విద్యావంతులు కానీ యువకులు కానీ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకున్నారు. ఇక్కడ బలమైన నాయకురాలు పాలమూరు జిల్లాలో ఎంపీ కావాలని అనుకున్నారు. ఒక ప్రజలకు సంబంధాలు ఉండేటటువంటి వ్యక్తులు ఇక్కడ ఉండాలని కోరుకున్నారు. ఈ రెండు కలిసి ఇంత పెద్ద ఎత్తున ఓట్లు సాధించగలిగినాం. మేము కూడా 375-384 లక్షల లోపల ఓట్లు వస్తాయి రావాలి అనేటటువంటి ఆశించే పనిచేసినాం. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే నేను చాలా ఆలస్యంగా బీజేపీ పార్టీలో చేరడం అంటే జస్ట్ నామినేషన్స్ ముందు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. దానివల్ల ఏమైందంటే ఇక్కడ పెద్ద ఎత్తున చైతన్యం లేనటువంటి ప్రాంతాలు రాజకీయ చైతన్యం లేనటువంటి ప్రాంతాలు బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నాయి చాలా ఈ పాలమూరు సెగ్మెంట్లో. సో ఈ పాలమూరు అసెంబ్లీ పార్లమెంటు సెగ్మెంట్లో దానివల్ల ఆ సమయం మేము కిందికి రీచ్ కావడానికి అందరినీ రీచ్ కాలేకపోయినాం. కింది దాకా కూడా పోయి నేను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను అని ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుకోవాలనేటువంటి సమయం నాకు దొరకలేకపోయింది. కేవలం 10 రోజుల ప్రచార కార్యక్రమంలో గ్రామానికి నేను బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అంశాన్ని తీసుకోలేకపోయినాం. అందరూ కూడా చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్నాం కాబట్టి వాళ్ళంతా కూడా అరుణమ్మకేయండి అని అందరూ చెప్పినప్పటికీ కూడా కొందరు గుర్తు చెప్పలేకపోవడము చెప్పుకోలేకపోవడము దానివల్ల కూడా కొంత మాకు నష్టం జరిగింది. లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు 130,000 నుంచి 140,000 దాటదు. సో అదొక ల్యాబ్స్ జరిగింది ఇక్కడ. మేము చెప్పుకోలేకపోవడం, మేము ప్రజల్లోకి తీసుకోలేకపోకపోవడం, టైం సరిపోకలేకపోవడం. అంటే ఒకటి పట్టణ ప్రాంతాల్లో మంచి ఓటింగ్ రాబట్టుకున్న మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఫెయిల్ అయ్యారు ఒకటి. రెండోది మహబూబ్ నగర్ మక్తల్లో మెజార్టీ తెచ్చుకున్నటువంటి మీరు నారాయణపేట షాద్నగర్లో అంచనాలు తారుమారై మెజార్టీ రాలేదు. దీనికి కారణం ఏమని చెప్తారు? అంటే ఇక్కడ చైతన్యమే మెయిన్గా ఏంటంటే బ్యాక్వర్డ్నెస్ వెనుకబాటుతనము. ఇక్కడ చైతన్యం లేకపోవడం ప్రజల లోపల, చైతన్యం లేకపోవడం వల్లనే వాళ్లకు కింది స్థాయి వరకు కూడా నరేంద్ర మోడీ గారి యొక్క అంటే నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం విశేషాలు కానీ కేంద్ర ప్రభుత్వ విషయాలు కానీ మీరు కింది గ్రామస్థాయికి తీసుకెళ్ళడానికి గ్రామంలో కార్యకర్తలు కూడా బీజేపీ పార్టీకి ఇక్కడ లేకపోవడం, గ్రామాల లోపల పెద్ద బీజేపీ పార్టీకి కార్యకర్తలు లేకపోవడం, కింది స్థాయిలో వాళ్ళు తీసుకెళ్ళలేకపోవడం వల్లనే అక్కడ మేము గ్రామీణ ప్రాంతాల్లో పూర్తి స్థాయిగా కిందికి వెళ్ళలేకపోయినాం. సో ఎక్కడైనా కూడా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తంగా కూడా విద్యావంతులు చదువుకున్నటువంటి వాళ్ళు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ అందరిలో అవగాహన రాజకీయ చైతన్యం అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీజేపీ వైపు చూసిండ్రు. బట్ ఎవరికైతే రాజకీయ చైతన్యము తక్కువ ఉందో వెనుకబడిన ప్రాంతాలకు రీచ్ కాలేకపోయినాము, ఎక్కడిదాకా వాళ్ళని చేరుకోలేకపోయినాము, అక్కడ మేము వెనుకబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఫైనల్గా డీకే అరుణకి రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కనున్నాయా లేదా పెద్దల సభకు పోనున్నారా? ఇక్కడ డీకే అరుణ బీజేపీ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా పార్టీ యొక్క బలోపేతానికి తెలంగాణలో కృషి చేస్తాం. 2023లో బీజేపీ పార్టీని అధికారంలోకి తేవడానికి పనిచేస్తుంది. పార్టీ ఏ బాధ్యతలప్ప చెప్పినా పనిచేయడానికి సిద్ధంగా ఉంటానని ఆ రోజు చెప్పినాం, ఈరోజు చెప్తున్నాం. సో పార్టీ ఏ రెస్పాన్సిబిలిటీ ఇస్తే ఆ రెస్పాన్సిబిలిటీని తీసుకొని ముందుకెళ్తాం. ఈరోజు గ్రామాన పార్టీని బలోపేతం చేయడానికి ముందుగా ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో పనిచేస్తాం. తర్వాత పార్టీ ఏ రకమైన బాధ్యతలు చెప్తే ఆ రకంగా పార్టీని బలోపేతం చేయడానికి పనిచేస్తాం.